శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రశ్న వీక్షలో స్వాగతం. మీ పేర్లో మొదటి ఏదో ప్రారంభమైతే అభినవ్, అఖిలాష్, అఖిల ఇలా మీ పేరైనా ఉంటే 2024 సంవత్సరం మే నెల మీకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేర్లో మొదలక్షణం ఏదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం. ఫోర్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుంటాను, 9 ఆఫ్ పెంటికల్స్ కార్డు తెద్దాం, 8 ఆఫ్ పెంటికల్స్. చాలా రకాలుగా మీకు ఆలోచనలు మారుతూ ఉంటాయి, పరిస్థితులన్నీ కంట్రోల్లో ఉంటాయి, మీ పని మీరు చేసుకుంటారు, ఎవరి విషయంలో మీరు తలదూర్చరు. అయినప్పటికి కూడా గతంలో జరిగిన అనుభవాలు కానీ లేదా ఏదో జరుగుతుందని భయంతో కానీ కొన్ని ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటారు, అది మంచిదే. జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. మీరు సమస్య వస్తుందేమో అని మీరు ప్రిపేర్ అయ్యి ఉండడం ఏదైతే ఉంటుందో అది మంచిదే జరుగుతుంది. దాని మూలాన ప్రత్యేకమైన ఇబ్బంది చికాకులంటే ఏమి ఉండవు, అందరూ మీ మాట వింటారు, అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు కూడా నలుగురితో కలిసిమెలిసి ఉంటారు, మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా మొత్తం ఓవరాల్గా బాగానే ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోర్స్, ప్రజెంట్ 7 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ సోర్స్. మీ గతంలో కొన్ని సందర్భాల్లో మాట జారడము, ఎదుటి వాళ్ళ యొక్క భావాల్ని పట్టించుకోకుండా, వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోకుండా మీరు ఏదో ఒకటి చెప్పడం, దాని మూలంగా కొన్ని చికాకులు ఇబ్బందులు. ప్రస్తుతంలో మీరు శక్తికి మించి పనులు టేకప్ చేయడము, అవి ఎలా చేయాలి, ఏ రకంగా చేసుకోవాలో అర్థం కాక కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉండడము, ప్రయారిటీస్, దేని ప్రయారిటీ ఇవ్వాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకండి దేనికి కూడా. ఫ్యూచర్ కార్డులో 9 ఆఫ్ సోర్స్, కొంత భయం, ఆందోళనగా ఉంటుంది, ఏదో జరుగుతుందేమో భయం, కానీ ఏం జరగదు పట్టించుకోవద్దు. అంటే కొన్ని గతంలో జరిగిన కొన్ని సందర్భాలు అనుసరించి కొన్ని సంఘటనల ఆధారంగా మీ యొక్క తెలియని ఒక ఆందోళన చికాకు పడుతూ ఉంటారు, అంత భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 5 ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. మెజీషియన్, సామాజికంగా ఎటువంటి భయం ఏమి ఉండదు, సమాజంలో అందరూ మీ మాట వింటారు, గౌరవం పొందుతారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంట్లో మాత్రం రకరకాల డిస్కషన్లు, ఏదో ఒక మాట పట్టుకుని దానికి సంబంధించి రకరకాల డిస్కషన్లు చేసుకుంటూ ఉండము, అందరూ మిమ్మల్ని ఏదో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళకి కాదు ఇలా చేయి, ఇలా చేస్తే బాగుండదు, అలా చేస్తే బాగుండదు, రకరకాల సలహాలు ఇస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కొంచెంగా వాతావరణం అంతా ఉంటుంది. రెండో వారం నుంచి క్రమంగా సర్దుకుంటుంది, మొదటి వారం అంతా కొంత దృష్టిపడి మూడ్లో ఉంటారు. కొన్ని విషయాల్లో మీకు ఇష్టమైన సంఘటనల సందర్భాల్లో మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు మీకు మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేను చేస్తున్న రైట్ ఆరాంగా కొంత అయోమయంగా ఉంటుంది, కానీ రెండో వారం నుంచి అంత బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది. 2 ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగం మార్పుగా ఉన్న ప్రయత్నం చేస్తున్నారా, లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారా అంటే మీకు అన్ని రకాలుగా అర్హతలు ఉంటాయి, ప్రమోషన్ కానీ శాలరీ హైక్ రావడం కానీ అన్నిటి కూడా, కానీ ఏదో తెలియని చిన్న అడ్డం ఏదో ఉంటుంది, దాని మూలంగా మీరు రాదు అంత అనుకున్న డెవలప్మెంట్ రాదు. ఎందుకు రాదు అంటే మీరు డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు, మన శాలరీ హైక్ ప్రమోషన్ అడిగితే ఉద్యోగం పోతుందేమో, అసలే మార్కెట్ బాలేదు, ఈ రకమైన భయం ఆందోళనలో ఉండి అడగరు, అవకాశాన్ని బట్టి మీరు చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి. 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చే అవకాశం తక్కువ, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. ది వరల్డ్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది, మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా చాలా చక్కగా ప్రశాంతంగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు, ఎటువంటి చికాకులు ఇబ్బందులు ఏమి ఉండవు, బాగుంటుంది అంతా. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది. జడ్జ్మెంట్, సరైన నిర్ణయాలు తీసుకుంటారు, మొదట కొన్ని డబ్బులు ఖర్చు ఎక్కువైనప్పటికి కూడా రియలైజ్ అయ్యి మీరు చేసే ఖర్చు ఎంతవరకు అవసరము, ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకుని వాడిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, దాంట్లో మీరు విజయం సాధిస్తారు, డబ్బులు వేస్టేజ్ తగ్గించుకుంటారు, బాగుంటుంది. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది. స్టార్, కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు, మీకోసం మీరు పట్టించుకోరు, వేరే వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు. మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఏదైనా ఉందంటే అవి చేయించుకోండి, లేకపోతే కొంత చిన్న చిన్న చికాకుల దరత్తే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. 10 ఆఫ్ పెంటికల్స్ హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడుపుతారు, ఎటువంటి చికాకులు ఇబ్బందులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా.
త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? డెవిల్, డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఫోర్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. మగవారికి పర్వాలే, బాగానే ఉంటుంది. సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఆర్థికమైన సహాయం చేసేవాళ్ళు ఏదైనా సోర్స్ ఏదైనా పెట్టి పెట్టుకోండి. అకస్మాత్తుగా డబ్బులు అవసరం పడే అవకాశం మూడో వారంలో కనబడుతోంది. ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్యం కానీ కొంత చికాకులు కానీ ఉంటాయి. ఎవరికైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉంటే అది క్యాన్సిల్ అయ్యే అవకాశం కొంతమందికి కనబడుతోంది, అందరికి కాదు కొంతమందికి. భార్యాపత్రుల మధ్యలో తగవలు, అనవసరంగా కంపారిజన్ చేసుకుని వేరే వాళ్ళకి కంపారిజన్ చేసుకుని తగవలు మొదట్లో, తర్వాత రియలైజ్ అవుతారు, సర్దుకుంటారు, బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా చెప్పుకుందాం, గొప్పగా ఏమి ఉండదు, అలాగని ఇబ్బందులు కూడా ఉండవు. బంధుమిత్రులు రాకపోకలు, లేకపోతే మీరు ప్రయాణాలు చేయడం మూలంగా కానీ కొంత అన్కంఫర్టబిలిటీ ఉంటుంది వైవాహిక జీవితంలో. సంతానపరంగా కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర, అంటే పిల్లలు పెళ్లి చేయాలనుకున్నారు, నిర్ణయం మీరే తీసుకుంటారు పెళ్లి చేయాలి అనే నిర్ణయం మీరు తీసుకుంటేనే కదా మిగతా తర్వాత. లేదు పిల్లల్ని ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు వాళ్ళు అడిగారు, అడిగితే మీరు ఓకే అన్నారు, ఓకే అన్నప్పుడు దాని అవుట్పుట్ ఎలాగా, ఇన్వెస్ట్మెంట్ ఎలాగే, ఇవన్నీ రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థి పిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బంది అంటూ ఏది లేదు. మీరు ఏ పని చేసినా ఒకటి రెండు సార్లు ఆలోచించి పని చేసుకోవాలి, తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మొదటి వారం ఎలా ఉంటుంది మీకు? టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. రెండో వారం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మూడో వారం ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. నాలుగో వారం ఎలా ఉంటుంది? త్రీ ఆఫ్ వ్యాండ్స్. మొదటి వారం కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీ కుటుంబ పరంగా సలహాలు ఇస్తూ ఉంటారు, అందరూ మిమ్మల్ని ఏదో ఎడ్యుకేట్ చేసి ట్రై చేస్తుంటారని చెప్పాను కదా. ఆ రకమైన ఇబ్బందులు మొదటి వారం ఉంటాయి. కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ కొంచెం రొటేషన్ కష్టం అవుతుంది, కొంచెం చికాకుగా ఉంటుంది. రెండో వారం ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. వేరే వాళ్ళ కోసం మీరు ఫ్యామిలీని గొడవలు పడుతూ ఉండడము, అనవసరం మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. కొంత ఆరోగ్యపరమైన చికాకులు కూడా కనబడుతోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మూడో వారం అందరికీ బాగుంటుంది, నాలుగో వారం కూడా బాగుంటుంది. శుభవార్తలు వింటారు నాలుగో వారంలో. అనుకూల వాతావరణం ఉంటుంది. ఏమైనా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అన్ని పనులు పూర్తవుతాయి మూడు నాలుగు వారాల్లో. మూడు నాలుగు వారాలు అంతా బాగుంటుంది. 15వ తారీఖు తర్వాత మీకు అనుకూలమైన కాలం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. పరిహారం ఏదైనా చేసుకోవాలా? 10 ఆఫ్ సోర్డ్స్ ఇంక కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్. కార్తవీర్యార్థం చెప్పని చేసుకోండి. మీ ఇంటి వీలైతే కార్తవీర్యార్థకి బంధనం చేయించుకుంటే బాగుంటుంది. అది సింపుల్ ప్రక్రియ చేసుకోవచ్చు, అది చేసుకుంటే బాగుంటుంది మీకు. పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, తప్పించుకునే ప్రయత్నం చేయండి. శుభం పోయాత్.